నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, సింహరాశి వారు మరి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2023వ సంవత్సరం మీకందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క జనవరి మాసంలో మరి మీకు ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, ఎలాగా ఉంటాయి స్థితిగతులు అనేటువంటి విషయం చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క రాశిలోకి వచ్చేటప్పటికి మఖారాశి 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత మరి ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం మాత్రమే ఉంటాయి. గ్రహ గోచారం అంటే గ్రహ గమనాలు కనుక తీసుకున్నట్టయితే మేషంలోకి వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు, తులలో కేతు ఉన్నాడు, వృషభంలో కుజుడు ఉన్నాడు. మరి గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మీనంలోనే ఉండడం అనేది జరుగుతుంది. మకరంలో శుక్రుడు, ఆ తర్వాత శనైశ్చరుడు ఇద్దరు కూడా ఉన్నారు. రవి బుధుడు ఇద్దరు కూడా ధనస్సులో ఉన్నాడు, బుధుడు వక్రంలో ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇది 1/1/2023 నాటికి పరిస్థితి. ఇక 31వ తేదీ జనవరి 2023 నాటికి పరిస్థితి ఏమిటనంటే, ఈ యొక్క ధనస్సులో నుంచి రవి, బుధుల్లో రవి మాత్రం మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనస్సు నుంచి బుధుడు వక్ర స్థితిని వీడిపోతాడు. ఆ తర్వాత శని, శుక్రులు ఇద్దరు కనుక తీసుకున్నట్టయితే మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురువు మీనంలోనే ఉంటాడు. ఇక రాహు కనుక చూస్తే మేషంలోనే ఉండడం జరుగుతుంది. వృషభంలో కుజుడు ఉండడం జరుగుతుంది. కేతువు మరి ఈ యొక్క తులలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ఎలా ఉంటుంది, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. రావాల్సిన బాకీలన్నీ వసూలు చేసుకోగలుగుతారు. కోర్టులలో కేసులు ఉంటే అవి కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి, విజయాలు కలిగేటువంటి పరిస్థితి. ఇక గౌరవ మర్యాదలకి ఏమీ తక్కువ ఉండదు. రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది. గృహంలో శాంతియుతంగా ఉంటుంది. ఏమాత్రం కోపం, ఉద్రేకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదని మాత్రం తెలుసుకోండి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. తర్వాత ఆ ప్రయాణాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి, విజయాలు వరిస్తాయి. తీర్థయాత్రలకు వెళ్తారు, విహారయాత్రలకు వెళ్తారు. ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మీరు సుఖ సంతోషాలు చాలా ఎక్కువగా పొందుతారు. ఎలాగో మనకి జనవరి మాసంలో సంక్రాంతి పండుగ కూడా ఉంది కాబట్టి ఆంధ్రులకు అందరికీ కూడా అద్భుతమైనటువంటి మాసంగానే తీసుకోవచ్చు. అందరూ కూడా, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ కూడా ఈ పండుగ జరుపుకుంటారు. ఆనంద ఉత్సాహాలు ఎక్కువగా మిన్నుముట్టిపోతాయి. ఆ తర్వాత ఇతరత్ర ఏదైనా మరి వివాహాలు జరగనటువంటి వాళ్ళకి వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడతాయి, సంబంధాలు కుదురుతాయి. ఆ తర్వాత ఏదైనా గురువులను కనుక మీరు మర్యాదగా వాళ్ళని చూస్తే, వాళ్ళని కనుక గౌరవంగా చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు ఆశీర్వాదాలు దొరికి మీకు సంతానం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భక్తి, శ్రద్ధ అన్నీ చూపించినటువంటి పరిస్థితిలో మీకు భగవంతుడు కూడా అనుకూలంగా ఉండి మీ వ్యాపారం లాభసాటిగా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలివిగా మాత్రం ప్రవర్తించండి చాలు. కొత్తగా భాగస్వాములు కలిసి మీ యొక్క జరుగుతున్నటువంటి వ్యాపారాలు పెంపొందించుకోవచ్చు. లేదా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి భాగస్వాములు కలిసి మీ యొక్క ఆర్థిక వనరులను చేకూరి తప్పకుండా మీ యొక్క వ్యాపారాన్ని మీరు ప్రారంభించుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి, ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఏ రకమైనటువంటి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు కనుక కర్షకులు, కార్మికులు వీళ్ళందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో ఈ మాసం అంతా గడిపేటువంటి పరిస్థితి. ఇక జియాలజిస్ట్ కానీ, జమాలజిస్ట్ కానీ వీళ్ళందరూ అద్భుతంగా ఉంటారు. బంగారం వ్యాపారులు, నగర వ్యాపారులు, ఆ తర్వాత రత్నాల వ్యాపారులు, ఇక ఇతరత్ర అనేక వ్యాపారాలు కూడా సవ్యంగా సాగుతాయి. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మాత్రం అద్భుతంగా జరుగుతుందని మాత్రం తెలుసుకోవాలి. ఇక రవాణా కార్యక్రమాలు కూడా అద్భుతంగా ఉంటాయి. చలనచిత్ర రంగంలో కనుక తీసుకున్నట్టయితే నిర్మాతలకి అద్భుతమైనటువంటి లాభాలు గడించేటువంటి అవకాశం ఈ మాసం. యాక్షన్ పిక్చర్ల వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి లాభాలు అనేటువంటి కలుగుతాయి. మంచి పేరు, ప్రతిష్టలు కూడా దక్కుతాయి మీ చిత్రాలకి. నటీనటులకి మళ్ళీ కొత్త చిత్రాలు లభిస్తాయి. సాంకేతిక నిపుణులకు కూడా పని లభించేటువంటి అవకాశం కనపడుతోంది. అందరూ కూడా అద్భుతంగా ఉంటారు. అద్భుతం, అద్భుతం, అద్భుతం అనే ఈ మాసాన్ని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులు మాత్రం ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. మీ యొక్క సుపీరియర్స్ ఏమన్నా మిమ్మల్ని కాస్త అవమానించేటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఒకవేళ అలా చేసినటువంటి పరిస్థితిలో మీరు ఇరిటేట్ కావద్దండి. ఎందుకంటే మీరు కనుక ఏమైతే విసుగు పడితే మాత్రం మీకు చాలా దెబ్బ కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సర్కారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు తల వంచుకొని పనిచేయడం మంచిది. మీ సుపీరియర్స్ ముందు మాత్రమే, మీ సబార్డినేట్స్తో మాత్రం సఖ్యతగా మెలగటానికే ప్రయత్నం చేయండి. ట్రాన్స్ఫర్లు కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ పరిస్థితుల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఏదైనా నూతన ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు మీరు ప్రయత్నించండి. వెంటనే దొరికేటువంటి 2-3 నెలల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. మీకు ఏ ఉద్యోగం దొరికితే అది చేయండి. ఆ తర్వాత మంచి ఉద్యోగం వైపు మీరు మళ్ళీపోవచ్చు. ఈ రకంగా ఉన్నటువంటి ఈ మాసంలో మీరు భక్తి శ్రద్ధలు మాత్రం కనబరచండి. సూర్యుడికి నమస్కారం పెట్టండి, ఆదిత్య హృదయం చదవండి, శనైశ్వరుడికి పూజ చేయండి. ఇవన్నీ కూడా చేయగలిగితే మాత్రం మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయని మాత్రం మీరు తెలుసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవండి ప్రతిరోజు కూడా పొద్దుట పడుకోబోయే ముందు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి. ధైర్యం బాగుంటే లక్ష్మి వరిస్తుంది. ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలే, నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా మీరు పాటించాలి. ఎంచేతనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ మాత్రం సోమరితనం చూపించినా కానీ చాలా దెబ్బతినేటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకు అద్భుతంగానే ఉంది, కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రజలతో జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక ప్రజల్ని విస్మరిస్తే ప్రజలు మిమ్మల్ని విస్మరిస్తారనేటువంటి విషయం మీరు తెలుసుకోండి. మిమ్మల్ని అగౌరవపరచడానికి కూడా ప్రజలు వెనుకపోరు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కొంతమందికి పదవులు కూడా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.